ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. సద్వార్క ఏ తప్పు చేయలేదని మీకు తెలుసు, కావాలని మీరేదో ప్లాన్ చేస్తున్నారు, వదిలేయండి. ఏంటి వదిలేయాలా? అయ్యో, నీ భర్త చేసిన తప్పుల్ని నీ మీదేసుకుంటావా? తనకు పడే శిక్ష అంతా నువ్వు అనుభవిస్తావా? ఎవరు చేసిన తప్పులకు వాళ్లే శిక్ష అనుభవించాలి. మీ ఆయన కామ్ గా సరెండర్ అవ్వకపోతే నిజంగానే ఇక్కడ రక్తపాతం జరుగుతుంది. నీ మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలు పుటుక్కున తెగిపోతాయి. దండపాణి, ఎక్కువ మాట్లాడుకు. మా అన్నయ్య కోర్టుకొచ్చేలా మేం చూస్తాం. ఈలోపు ఢిల్లీ నుంచి మా అమ్మ కూడా వచ్చేస్తుంది. మిస్టర్ తమ్ముడు మురారి, అమ్మొస్తుంది, నాన్నిప్పుడే ఫ్లైట్ ఎక్కాడు అంటే ఇక్కడేమి కుదరవు. నేరస్తుడు, పైగా తప్పించుకున్న నేరస్తుణ్ణి కోర్టులో హాజరు చేయాల్సింది నేను. నీ అన్నయ్యని ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లడమే, లేకపోతే షూట్ చేసి డెడ్ బాడీని తీసుకెళ్తాను. ఇది ఇప్పుడు జరిగిపోతుంది. పార్కో, అన్నం కూడా సరిగ్గా తినకుండా వెళ్ళిపోయాడు. ఏడవకొద్దునా, అన్నయ్యకి ఏం కాదు. వచ్చిన ఛాన్స్ ని దండపాణి వేస్ట్ చేశాడు. వీడు దండపాణి కాదు, వేస్ట్ పాణి. ఒక నేరస్తుని ఇలా తప్పించడం కూడా నేరమే. ద్వారకను పట్టుకుని తర్వాత మీ అందరి సంగతి చెప్తాను. రాజశేఖర్ గారు, సువర్ణ గారు, ఏమండి సువర్ణ గారు, తలుపు తీయండి. వీడికి మంది ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. వీణ్ణింకా ఎన్ని రోజులు భరించాలో ఏంటో. సువర్ణ గారు తలుపు తీయండి. ఏంటి నీ గోళ, మంద ఎక్కువైందా తక్కువైందా? మంద అయిపోయిందండి. మీరు నన్ను ఇలా హౌస్ అరెస్ట్ చేశాక తినటం తాగడం తప్ప ఇక్కడ నాకు వేరే పని ఏముంది చెప్పండి. బాటిల్స్ తాగేస్తున్నావు. మంచినీళ్ళ ట్యాంకర్లా, నీకోసం మందు ట్యాంకర్ తెప్పించాలేమో. రాజశేఖర్ వచ్చాక చెప్తాను, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. అసలు ద్వారకని చంపడానికి ముందు నిన్ను చంపేయాలి.
నీకేమైనా పిచ్చి పట్టిందా అలా నవ్వుతున్నా? కోట్లు కోట్లు డబ్బులు కావాలని డిమాండ్ చేయటం, ఫారిన్ బ్రాండ్ స్కాచ్ బాటిల్స్ కావాలని అడగటం, మా రహస్యాలన్నీ బయట పెట్టేస్తానని బెదిరించడం, ఏంటి టార్చర్ మాకు? ఒక్కసారిగా చంపేస్తే దరిద్రం వదిలిపోతుంది. నానాజీ, ఈ నానాజీని చంపేస్తారా? చంపేంత కోపం మీకున్నా మీరు నన్ను చంపలేరు. నా వరకెందుకు? లాకప్ నుంచి ద్వారకను చంపడానికి బయటికి తీసుకెళ్లిన ఆ ఎస్ఐ దండుపాళ్యాన్ని మరి ద్వారకను చంపాడా? తెలివిగా మనం వాడిని కేసులో ఇరికించాం, కాని వాడి ఆవేశం వాడుకుంటుంది, అందుకే వాడు తప్పించుకున్నాడు. ఇక ఆ ద్వారకను కన్న మహాతల్లి దుర్గమ్మ సుప్రీంకోర్టు లాయర్ని కలవటానికి ఢిల్లీ వెళ్ళింది. గద్ద కోడి పిల్లను తన్నుకుపోవాలని చూస్తే తల్లి కోడి తిరగబడ్డట్టు ఈ దుర్గ ఒక పులిలా తిరగబడుతుంది. మీ అందరికీ ఆ దుర్గ ఒక కాలేజ్ ప్రొఫెసర్గానే తెలుసు, కానీ మాలాంటి వాళ్ల దృష్టిలో శత్రు సంహారం చేసే విజయదుర్గ అమ్మవారు. ద్వారకను చంపాలని చూస్తున్నది మీరే అని ఆ దుర్గకి తెలిస్తే ఇక మీ సంగతి అయిపోయినట్టే. మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు, మీ చావు ముహూర్తం మీరే పెట్టుకున్నట్టు. ఏయ్ నారాజీ, ఆ దుర్గని అంత ఆకాశానికి ఎత్తి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుకు. దాని కొడుకుని చంపి దాన్ని మానసికంగా నేను చంపాలనుకుంటున్నాను. అది ఎంత నరకం అనుభవించాలో అంతా అనుభవించాలి. నిజాలు మాట్లాడితే చేదుగానే ఉంటాయి, శత్రువును పొగిడితే మీకు ఆవేశాలు వస్తాయి. మరి ఏం జరుగుతుందో చూడండి. అవంతి, అవంతి బాధపడకు, ద్వారకకేమీ కాదు. అమ్మా, నువ్వు లేని టైం చూసుకుని ఆ దండ పని చాలా రెచ్చిపోయాడు. కావాలనే అన్నయ్యను ఇబ్బంది పెడుతూ అన్నయ్యను కస్టడీలోంచి బయటకు తీసుకెళ్లాడు. అట్నించటే అన్నయ్య తప్పించుకున్నాడు. ద్వారకా బావ అవంతిని చూడ్డానికొస్తే ఒక తీవ్రవాదిని పట్టుకోవడానికొచ్చినట్టు ఇంటికొచ్చి గొడవ గొడవ చేశాడు. మురారి బావ అడ్డుకునే ప్రయత్నం చేస్తే చేయి చేసుకున్నాడు. మయూరి, ద్వారక తప్పించుకోవడం, ఆ దండపాణి అధికారం అడ్డం పెట్టుకుని మళ్లీ మళ్లీ మన ఇంటికి రావడం, ఇదంతా కావాలని మనల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నాడు. ఏ తప్పు చేయని మనతో తప్పు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి టైంలో మనం ఆవేశపడకూడదు. కోర్టు విచారణ దగ్గర పడుతుంటే భయం వేస్తుంది. ప్రతి గంట ఒక గంటల్లా గడుస్తుంది. కోర్టు విచారణకి ముందే మనమేం చేయలేమా? ద్వారకని తీసుకురాలేమా? అక్కా, నీ బాధ అర్థమవుతుంది, కానీ కేసు కోర్టు ప్రాసెసింగ్ లో ఉంది కనుక తప్పకుండా కోర్టుకు హాజరవ్వాల్సిందే. జడ్జి గారి తీర్పు కోసం మనం ఎదురు చూడాల్సిందే. అయినా అత్తయ్య ఢిల్లీ దాకా వెళ్లి లాయర్తో మాట్లాడొచ్చారు. నువ్వేం టెన్షన్ పడకక్కా. అయినా చట్టం గురించి సెక్షన్ల గురించి తెలిసిన ద్వారకా బావగారు పోలీసుల నుంచి తప్పించుకోవడం తప్పనిపిస్తోంది అత్తయ్య గారు.
ఎందుకంటే అది ఒక నేరంగా మళ్ళీ ఇంకో కేసు బావగారి మీద ఫైల్ అవుతుంది. అసలే చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న ద్వారకాబావు మీద మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రా కేసులు యాడ్ అయితే బయటకు తీసుకొచ్చే మీ ప్రయత్నాలు సరిపోవు. నక్షత్ర, నా బిడ్డపై ఎన్ని కేసులు పెట్టినా ఏ కేసు నిలబడదు. ఏ నేరం చేయని నా ద్వారకని నిర్దోషిగా ఎలా తెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మా అందరికీ ధైర్యం వస్తుంది అత్తయ్య గారు. కానీ కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్, ఆధారాలు కదా. అంటే ద్వారకాబావ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి మన దగ్గర ఏ ఆధారాలు లేవని అత్తయ్యని ప్రశ్నిస్తున్నావా? మయూరి, నేను అత్తయ్య గారిని ప్రశ్నించట్లేదు. జనరల్గా కోర్టు విచారణలో జడ్జి గారు ఇచ్చే తీర్పు దేని మీద ఆధారపడి ఉంటుందో చెప్తున్నాను. నక్షత్ర, ద్వారక గురించి నువ్వు ఇంత టెన్షన్ పడ్డావు, ఇంతగా ఆలోచించటం చాలా గొప్ప విషయం. ద్వారక మీద నీకున్న అభిమానానికి చాలా సంతోషం. కోర్టు విచారణలో ఏ విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటారో నాకు బాగా అవగాహన ఉంది. అత్తయ్య గారు, అయినా ఇప్పుడు నేనేమన్నాను? ఇంట్లో ఒకరి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నాకు తెలిసిన విషయాలు చెప్పడం కూడా తప్పేనా? ఐఎమ్ వెరీ సారీ అత్తయ్య గారు, మీరే మాట్లాడుకోండి. నక్షత్ర, నక్షత్ర బావా, ఇప్పుడు తనని ఎవ్వరూ ఏమీ అనలేదు. రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని వదిలే. అవంతి, ఆ దండపాడి నుంచి తప్పించుకుని ద్వారక మంచి పని చేశాడు. నువ్వేం దిగులు పడకు, వాడెక్కడున్నా సంతోషంగానే ఉంటాడు. కోర్టు నుంచి నిర్దోషిగా నేను బయటికి తీసుకొస్తాను. ఇలాంటి టైంలో నువ్వు హ్యాపీగా ఉండాలి. లోపలికి వెళ్ళు మయూరి, తీసుకెళ్ళు, రెస్ట్ తీసుకో. ఒక నిమిషం అమ్మా. హలో, యా చెప్పండి. చారి మేడం, ఆ దండపాణి విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. అవును మేడం, అన్ని చోట్ల నిఘా పెట్టాడు, అలాగే మనందరి ఫోన్లు కూడా ట్యాపింగ్లో పెట్టాడు. అందుకే నీ మీద కూడా అనుమానం వస్తుందని నిన్ను కొత్త నెంబర్ తీసుకోమన్నాను. అలాగే ద్వారక నువ్వు కమ్యూనికేషన్లో ఉన్నావు కదా? అవును మేడం, ఆ నెంబర్తోనే ఇప్పటి వరకు కమ్యూనికేషన్లో ఉన్నాను. అలాగే మీరు చెప్పిన చోటే ద్వారకాసని సేఫ్గా ఉంచాను. చాలా థ్యాంక్స్ చారి. కోర్టు విచారణ వరకు ఆ దండపాణికి మన మీద అస్సలు అనుమానం రాకుండా చూసుకోవాలి. విచారణలోపు ద్వారక రాక్షసుడి కంట పడితే చంపడానికైనా చూస్తాడు. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రానివ్వకూడదు. మనం ద్వారకని కలవాలి. అలాగే మేడం. ద్వారకగాడు కనిపించినట్టే కనిపించి మళ్ళీ నన్ను ఎస్కేప్ అయిపోయాడు. ఈసారి వాడు ఎక్కడికెళ్తాడు, ఎక్కడ దాక్కుంటాడు అర్థం కావట్లేదు. చా, ఇప్పుడే కదా డ్యూటీ దిగాను, ప్రశాంతంగా ఉండని వారు ఎస్పీ గారు. హలో సార్. ఏంటయ్యా, ఆ ద్వారక ఎక్కడున్నాడో నువ్వు అరెస్ట్ చేసి తీసుకొస్తావని నేను ఎదురు చూస్తుంటే నీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదేంటి? సార్, నేను అదే ట్రయల్స్ లో ఉన్నాను సార్, తప్పకుండా పట్టుకుంటాను. ద్వారక మిస్ అయిన దగ్గర నుంచి నువ్వు ఇదే కథ చెప్తున్నావు. నువ్వు వెతికి పట్టుకోలేవని అర్థమైంది. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను, ద్వారకని తీసుకురా, లేదంటే నేను సస్పెండ్ చేయడం ఖాయం. మైండ్ ఇట్ సార్. సస్పెండ్ చేస్తారంట, సస్పెండ్. రే ద్వారక, ఎక్కడున్నావురా? అమ్మా ద్వారక, అమ్మా నానా.
దండపాణి గారు. ఎస్ఐ దండపాణి గారు. మీరా? లోకప్లో ఉన్న వండి లోకప్లో ఉండనివ్వకుండా ఈయన ప్లాన్ చెప్పడం, నువ్వా ప్లాన్ని చెడగొట్టడం. తప్పించుకున్న ద్వారక వాడమ్మతో కలిసి ఇప్పుడు ఏం చేస్తాడోనని భయపడి మేమేమో నీ చుట్టూ తిరగడం, ఏంటిదంతా? ఆ ద్వారక చావు వార్త ఎప్పుడెప్పుడు వింటామని కంటి మీద కునుకు లేకుండా మేమెదురు చూస్తుంటే నువ్వు కునుకు తీస్తున్నావు. సార్, నేను సోఫాలో వెనక్కి వాలి నిద్రపోతున్నా అనుకుంటున్నారా? ఆ ద్వారక గాడు నాకు ఇంత పెద్ద టాస్క్ ఇచ్చాడేంటని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. ఇప్పుడే ఎస్పి గారు ఫోన్ చేసి ఒకటే క్లాస్ తీసుకున్నారు. ఆ దుర్గ ఇంట్లో అందరి ఫోన్స్ ట్యాప్ చేశాను. ఆ ఫోన్ కాల్స్ తోనే మెరుపు వేగంతో ఆ ఇంట్లోకి వెళ్ళాను. వాడ కంట పడ్డాడు కానీ ఆ అవంతి వాడిని ఎస్కేప్ చేసింది. ఇంటి నుంచి తప్పించుకున్నవాడు ఇంకా వాడికి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గరికో లేదంటే ఆ దుర్గ దగ్గర సాయం పొందిన వాళ్ల దగ్గరికో వెళ్ళి తలదాచుకునే అవకాశం ఉంది. ఎక్కడ నువ్వెక్కడా వదిలిపెట్టకూడదు. దుర్గ ఇంటి దగ్గర మాత్రమే కాదు, అన్ని చోట్ల నిఘా పెట్టాలి. ఆ చారి ఇల్లు కూడా వదిలిపెట్టకూడదు. రాజశేఖర్ గారు, మీరిప్పుడు చెప్తోందంతా నేను ఆచరణలో పెట్టేశాను. సీసీ కెమెరాలు పెట్టించాను, కెమెరాలు పెట్టే అవకాశం లేని చోట మనుషులు కూడా పెట్టించాను. కానీ ఈ కెమెరాలకు కవరేజ్లకు దూరంగా వాడు వెళ్ళాడు. ఆ ప్లేస్ ఏంటో కనిపెట్టాలి. ద్వారక, అవును, నీ కాలికి తగిలిన బుల్లెట్ గాయం నొప్పిగా ఉందా? తగ్గిందా? ఈ గాయం గురించి నువ్వేం టెన్షన్ పడకమ్మా, 4 రోజులు గడిస్తే అంతా సెట్ అయిపోతుంది. నేనెక్కడ బాధపడతాను అనేసి నీ మనసులో బాధని, నీ నొప్పుల్ని దాచేస్తున్నావు కదూ. ఆ రాస్కల్ దండపాణి నార్కోటిక్ టెస్ట్ పేరుతో లాకప్ నుంచి నిన్ను బయటికి తీసుకెళ్లడం, నేను ఎన్కౌంటర్ చేసి చంపాలనుకోవడం, ఇదంతా వాడికి మాత్రమే పుట్టిన బుద్ధి కాదు. ఆ దండపాణికి నేనంటే పగుంది గాని అది నా వరకే ఉంటుంది. కానీ నిన్ను చంపేంత పగ మాత్రం ఖచ్చితంగా వాడికి లేదు. అవును సార్, నా పగ వాడి మీద కాదు, ఆ దుర్గ మీద. రెచ్చిపోయి ఆ దుర్గను ఎంతలా కుంగదీయాలో అది ఆలోచిస్తున్నాను. అందుకే మీరన్న ఎన్కౌంటర్కి ధైర్యంగా ఒప్పుకున్నాను. నాకు తెలుసు దండపాణి, నీ పగకు మేం తోడున్నా, మా పగకి నీ అధికారం అండగా ఉంది. నువ్వు వాణ్ణి చంపాల్సిందే. వాణ్ణి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళెవరో చీకట్లో ఉండి వాడితో ఇలాంటి ప్లాన్లు వేస్తున్నారు. అవునమ్మా. దండపాణి, చీకట్లో మాట వినిపిస్తుంది కానీ మనుషులు కనిపించరు. కానీ ఆ దుర్గ 6th sense తో చీకట్లో ఉన్న మమ్మల్ని పసిగట్టే అవకాశం లేకపోలేదు. అలాంటి పరిస్థితి రాకముందే ప్రాణాలతో ఉన్న ద్వారక శవంలా మారాలి. మన ప్రయత్నాలు, ముఖ్యంగా నీ ఉనికి, 3వ కంటికి తెలియకూడదు. ఆ దండపని ప్లాన్స్ ఏంటో నాకు తెలిసిపోతాయని, ఆ విషయాలన్నీ నేను మీకు చేరవేస్తానని, కావాలని నాకు సెలవిచ్చి బలవంతంగా నన్ను పంపించండి మేడం. చారీ, ముందు నుంచి వాడి కదలికలు అలాగే ఉన్నాయి, కానీ నా బిడ్డ ప్రాణగండం నుంచి తప్పించుకున్నాడు. గండం తప్పింది గాని చట్టం దృష్టిలో నేను తప్పించుకుని పారిపోయినట్టయిందమ్మా. ఇలా రావడం, ఇక్కడ ఉండడం నాకు గిల్టీగా ఉంది. వెళ్ళి సరెండర్ అయిపోనా? వాడు చాలా సిన్సియర్ ఆఫీసర్, తప్పించుకు తిరగడం కూడా వాడికి ఇష్టం ఉండదు. సరెండర్ అయిపోవాలన్న ఆలోచన వాడికి వచ్చే ఉంటుంది. ద్వారక, ఆ దండపాణి వల్ల నీ ప్రాణానికి ముప్పు ఉందని తెలిసి మళ్ళీ ఎలా వాడి కంట్లో పడతావు? తప్పుడు కేసులో ఇరికించిన వాడు తప్పించుకోవడం కోసం ఏకంగా నిన్ను చంపాలని ప్లాన్ చేశాడు. వాడికి మనం ఆ అవకాశం ఇవ్వకూడదు. కొన్ని రోజులు నువ్వు అజ్ఞాతంలో గడిపితే తప్పేం లేదు ద్వారక. ఆ దుర్గ వచ్చింది కనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో ద్వారక నడిపిస్తుందేమో అనిపిస్తోంది. ఆ దుర్గే వాడిని ఎక్కడైనా మనకు అనుమానం రాని చోట దాచుంటుంది.
ఆ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి. అయితే సార్ని కొద్ది రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను మేడం. చారి, కార్తీక్ ఉన్న చోటికి ద్వారక వెళ్తేనే ఆ దండపాణి ఆ రోజు కార్తీక్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. రేపు నీ మీద అనుమానం వచ్చినా రావచ్చు. అయితే యజ్ఞాతవాసం ఇక్కడ ఇలా ఎన్ని రోజులు మేడం? చారి, తప్పు చేసిన ఆ దండపాణి దర్జాగా తిరుగుతున్నాడు. అలాంటిది తప్పు చేయన్న ద్వారక ఇలా అడవిలో ఉండాల్సిన అవసరం లేదు, సిటీలోనే ఉంటాడు. మనకి అనుమానం రాని చోట ఎక్కడ దాయొచ్చు సార్? ఎదురు దాడికి మీరెంతకైనా తెగిస్తారన్నమాట. నా బిడ్డని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను. ఇప్పుడు నేను ఆ పనిలోనే ఉన్నాను. మీరెలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో నాకు తెలుసు, గాని మీ ద్వారక ఎక్కడున్నాడో నాకు తెలుసని నా దగ్గరే ఉన్నాడని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. అధర్మం వైపు నిలబడ్డవాళ్లు, నవ్విన వాళ్లు, కురుక్షేత్రంలో ధర్మయుద్ధం జరిగాక నవ్వడానికి ఒక్కరు కూడా మిగల్లేదు. అది గుర్తుపెట్టుకో. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.